చేశారు, నేను కూడా మీతో పాటు వెయిట్ చేశాను. మీ సహనానికి నా థ్యాంక్స్. ఈ సినిమాలో నాది చాలా మంచి క్యారెక్టర్ నాకు సముద్రం ఇచ్చింది. ఈ సినిమాలో జనరల్గా సముద్రం అనగానే చాలా కొద్దిమంది వ్యక్తులే డే వన్ మనకు పరిచయం అయినప్పుడు ఎలా ఉంటారో లాస్ట్లో కూడా అలా ఉంటారు. అలాంటి చాలా కొద్దిమంది వ్యక్తుల్లో సముద్రం ఒకడు. వెరీ సాఫ్ట్, అందరితో ఫ్రెండ్లీగా ఉండి, ఎప్పుడు ఎవరిని ఏం అడగడో, ఎంతో అవసరమైతే తప్ప. ఈ సినిమాలో నేను సముద్రకి ఫేవర్ చేసిన దానికంటే సముద్రం నాకు ఫేవర్ చేసింది ఎక్కువ అండి, ఫ్యాక్ట్ అయితే. ఎందుకంటే ఓ డైరెక్టరు మంచి క్యారెక్టర్ రాసి మంచి డైలాగ్స్ రాసి ఆ డైలాగ్స్ ఒక ఆర్టిస్ట్ చెప్తేనే ఆ ఆర్టిస్ట్కి పేరు వస్తుంది, ఫ్యాక్ట్ అయితే. ఎందుకంటే స్క్రిప్ట్ని మించిన సూపర్ స్టార్ ఎవరు ఉండరు. అలాంటిది ఈ సినిమాలో నాకు నా ఫన్, దీంతో పాటు ఒక తెలియని చిన్న వైల్డ్ ఎఫెక్ట్ ఒకటి నా క్యారెక్టరైజేషన్కి ఇచ్చి, ఎక్కువ రివీల్ చేయట్లేదు నేను. నెక్స్ట్ మళ్ళీ ఫంక్షన్ ఉంటుంది కాబట్టి నా క్యారెక్టర్ గురించి ఆ వీడియో వేస్తారు కాబట్టి అప్పుడు చెప్తామని. చాలా మంచి క్యారెక్టరు ఫుల్ లెంత్. అలాగే ఈ కుర్రోళ్ళు నలుగురితో పాటు కలిసి నేను చాలా సీన్స్ యాక్ట్ చేశాను. వీళ్ళందరూ చాలా షార్ప్ వీళ్ళు, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కాబట్టి. మా జనరేషన్లో ఒక 27 ఏళ్ళని చూసినట్టు ఈ జనరేషన్లో 27 ఏళ్ళని చూస్తుంటే వాళ్ళు 20 ఏళ్ళు లేరు, వాళ్ళు 35 40లో ఉన్నారు. మెచ్యూరిటీ లెవెల్స్ ఏకంగా జనరేషన్ చేంజ్ అయిపోయిందండి. సో వీళ్ళందరికీ చాలా పెద్ద సక్సెస్ రావాలని, సముద్రకి తన సక్సెస్ అన్నింటికంటే మించిన సక్సెస్ రావాలని, ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు మిగిలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.